ప్రబుద్ధ భారతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్యపూలమాల 111వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథి పోతరాజు సుధాకర్ బొట్ల రామచంద్రశేఖర్ బాబు ఆడపో మహేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతా రామాబాయి అంబేద్కర్ 88వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాతా రామాబాయి 88వ వర్ధంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్న ప్రబుద్ధ భారతి ఇంటర్నేషనల్ మీసాల అరుణ్ కుమార్ కి మా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల దాసు, ఇరటం శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, తోక మల్లేష్, తోక బాలయ్య, చిన్నపక్క సంజయ్ కుమార్, జి సచిన్, కట్కూరి నరసింహారావు, అంబేద్కర్ అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించుట అరుణ్ కుమార్కి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం యూత్కు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంబేద్కర్ గారి జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియపరచడం అరుణ్ కుమార్కు ముందుంటున్నారు. ఈ విషయంలో మనం అందరం ఆయనకు సహకరించాలని ధన్యవాదాలు. రజిగూడ రాజగుడ్గల్ ప్రసంగం సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ గారు మరియు బాలిక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రామచంద్ర గారు మరి వాళ్ళ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అందరూ ఇచ్చేసారు ఈరోజు. సో వాళ్ళకి ఈ అంబేద్కర్ పథకం తరఫున మరియు ప్రభుత్వ వారికి ఇంటర్నేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్కేసర్ అంబేద్కర్ గారు చౌరస్తా కేంద్రంగా ఓ చారిత్రాత్మకమైన ఘట్టం ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది మిత్రులారా. అందులో మొట్టమొదటి అంశం నేను చెప్పాలనుకున్నది, ఈరోజు ఇక్కడికి రెండు కులాలు, అంటే ఒకటి మాల సంక్షేమ సంఘం, రెండోది మాదిగ సంక్షేమ సంఘం, ఈ రెండు నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఈ రకంగానే మాదిగ సోదరులు, మాదిల సోదరులు అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి అందరూ ఐకమత్యంతో ఉండి భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారాన్ని అంబేద్కర్ గారి స్టాచ్యూ కేంద్రంగా తీసుకొచ్చే బాధ్యత ఈ రెండు కులాలు తీసుకోవడం చాలా అవసరం ఉన్నది మిత్రులారా. అందుకోసమే తీసుకొని మనం ముందుకు వెళ్ళి మనం భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని బలుబలహీన వర్గాలకు అందరికీ కూడా అప్పచెప్పే బాధ్యత కూడా ఈ రెండు కులాలపైన ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే అది ఏ ఒక్కరి వలనే కాదు, దానికి ముఖ్య కారణం మేకల దాస్ గారు, ఇతన్ సిన్న గారు, నరసింహరావు గారు, బాలయ్య గారు, గంగారామ అంజయ్య గారు, అనుష్ గారు, మరియు వెంకటేశ్వరరావు అన్న గారు, విష్ణు గారు, అలాగే పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, ఇదే సహసాటి ఉంటేనే గట్కేసర్ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇస్తే అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్న అరుణ్ కుమార్ గారికి నిత్య పూలమాల కార్యక్రమానికి ఈరోజు రమాబాయి గారు పుట్టినరోజు ఈరోజు పిలిచినందుకు చాలా ఆనందకరంగా ఉంది. అది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ గారు అరుణ్ కుమార్ గారు ఎంతో ఉత్సాహంగా అందరినీ మరీ పడుకున్న వాళ్ళు మేలుకున్నట్టు లేపుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాడు. అలాంటి ఇక్కడ ఉన్న మన దళిత బిడ్డలందరూ కూడా అతనికి ఎంతో ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోత్సాహం ఇంకా అతను కూడా ఇవ్వాలి, ఇంకా అతను కూడా ముందుకు పోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంత వెళ్తే మన అంబేద్కర్ గారు, రమాబాయి గారు ఎంత కష్టపడి మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళ ఆశయాలను నిలబెట్టాలి, ఇంకా ముందుకు పోవటాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలందరికీ ధన్యవాదాలు.